పదం జానపదం. అలాంటి జానపదాలతో మనల్ని అలరించిన మాపల్లె పాట గాయకుడు లక్ష్మణ్ గౌడ్ రామసాగర్ ఈ రోజు మన స్టూడియోలో ఉన్నారు. వారి గురించి వారిని అడిగి తెలుసుకుందాం. నమస్కారం అండి లక్ష్మణ్ గౌడ్ గారు. మీరు ఎక్కడ అంటే సొంత ఊరు ఎక్కడ? మా సొంత ఊరు సిద్దిపేట జిల్లా రాయపూర్ మండలం రామసాగర్ గ్రామం. అనసూయ చంద్రగౌడ్ అనే పుణ్య దంపతులకు పుట్టినటువంటి బిడ్డను నేను. మాది కల్లుగీత కార్మికుల కుటుంబం. మీరు ఎన్నో పాటలు రాశారు కదా, పాటలు రాయాలనే ఆలోచన ఎందుకు వచ్చింది, ఎలా వచ్చింది? పాటలు రాయడము అంటే మనం పల్లెటూర్లలో పుట్టినాం కాబట్టి పల్లెటూర్లలో ఆ ప్రకృతి, అదేవిధంగా పల్లెటూర్లలో పడుతున్నటువంటి కష్టాలు, పల్లెటూర్లలో మంచి ఉంటుంది చెడు ఉంటుంది. ముందుగా ఏంటిదంటే మా ఊళ్ళో భజనలు, చిరుతల రామాయణం, జడగొప్ప పాటలు అవన్నీ ఆడుతుండే. ఆ చిన్నప్పటి నుంచి ఏంటంటే వాళ్ళందరినీ చూస్తుంటే మాకు అబ్బా నేను ఇట్లా ఆడాలి, నేను ఇట్లా ఆడాలి, ఎక్కువ పాడాలి, వాళ్ళకంటే ఎక్కువ పాడాలని. అది వచ్చినప్పుడు నేను ఒక సిక్స్త్ క్లాస్, సెవెంత్ క్లాస్ దగ్గరికి వచ్చేసరికి తెలంగాణ ఉద్యమం ఉవ్వెత్తున లేస్తున్నప్పుడు, తెలంగాణ ఉద్యమం ఉవ్వెత్తున లేస్తున్నప్పుడు న్యూస్లో కానీ పేపర్లో కానీ ఎక్కడ చూసినా కానీ ఆడ ఈడ రైలు ఒకరు కాడ సబ్బండ జాతులన్నీ ఏకమై చేస్తున్నప్పుడు గద్దర్ అన్న విమలక వాళ్ళందరి గొంతు నా చెవులకు వినిపించింది. ఇప్పుడు వాళ్ళని చూసి వాళ్ళ పాటలకు ఆకర్షితున్నాయే, ఈ తెలంగాణ ఉద్యమంలో నాది ఇట్లా పాట ఉండాలి, నేను ఇట్లా తెలంగాణ ఉద్యమానికి నా వంతు గొంతు కలపాలని చెప్పేసి వాళ్ళతోటి వంత పాడుకుంటా ఇవాళ ఈడి దాకా వచ్చింది. తెలంగాణ ఉద్యమ సమయంలో మీరు ఎలాంటి పాటలు పాడారు? తెలంగాణ ఉద్యమం సమయంలో అంటే ఆంధ్ర వలసవాదులను తరిమి కొట్టడానికి ఇవాళ ఆ రోజు అమరవీరులు నేల రాలిపోతుంటే తొలి దశ మలి దశ ఉద్యమకారులందరి మీద ఆంధ్ర ప్రభుత్వాలు కేసులు పెట్టడం, అక్రమ కేసులు బనాయించి ఉద్యమం చేసేటోళ్లను అణచివేతకు గురి చేసుకుంటా తెలంగాణ ఉద్యమాన్ని ఎక్కడికి అక్కడ అణగదొక్కుతున్నప్పుడు ఎన్నో పాటలు వేసినాయి అక్క. ఎంతోమంది రాశారు, మా దరు అంజన్న, దరు వెళ్ళన్న, ఏపూర్ సోమన్న, విమలక్క, గద్దరన్న, ఎంతోమంది ఎన్నో ఉద్యమ గీతాలు రాసినప్పుడు ఆ ఉద్యమ గీతాలు నేర్పుకొని మేము తెలంగాణ పల్లె ప్రజలను చైతన్యం చేయడానికి ముందుకు వెళ్ళాం. అదేవిధంగా అమరవీరులను తలుచుకుంటే వీరుల్లారా వీరామణి తల్లారా అమ్మారుణము కైరణములురిగినారా తెలంగాణలోన కంటి సెమ్మల్లారా నూలు వెచ్చని నెత్తురు చిమ్మినారా అరవై తొమ్మిది నుండి ఒరిగినట్టి వీరుల్లారా ఉక్కు పాదరక్కసి కింద నలుగుతున్న బిడ్డల్లారా తారల్లాగా నేలారాలినారా ఈ మట్టి అనుగుణ కలిసి మాలో చేరినారా. అట్లా అమరవీరులను దర్శకుంటా తెలంగాణ ఉద్యమం కోసం ప్రతి ఒక్క సబ్బండ జాతులు అంటే కమ్మరి, కుమ్మరి, వడ్రంగి, అర్జన, గిరిజన, గౌడ, ముదిరాజు ప్రతి ఒక్కరి సబ్బండ జాతులన్నీ సకల జనుల సమ్మె చేసినప్పుడు మిలియన్ మార్చు, సాగరహారం, బోనాలు ఎత్తుకొని మీయాసంటే అక్కలంతా శివ శివ శివసత్తులు అయ్యిండ్రు, అన్నలందరూ అసేతులు అనుకుంటూ ఆరతి పాటలు పాడినరు, అందరూ పీరీల కాడ కాదు వాళ్ళ పైరు పొలంలో కాదు ఎక్కడ చూడు సబ్బండ జాతులు మొత్తం సకల జనుల సకల జనులంతా కలిసి ఉద్యమం చేశారు. ఆ ఉద్యమంలో నుంచే పుట్టుకొచ్చిన పాటలు మాయి. తెలంగాణ ఉద్యమ సమయంలో మీరు పాటలు పాడారు, అయితే మీరు రచయిత కూడా మారినట్టు మాకు తెలిసింది, మీరు రాసినటువంటి మొట్టమొదటి పాట ఏంటి? రచయితగా అంటే కొన్ని సందర్భాలను బట్టి వచ్చినాయక్క. అయితే ఇప్పుడు వచ్చింది ఏంటిదంటే ఫస్ట్ నేను మా అమ్మ నాకు ఈ కళా జీవితానికి మొదటి నాంది పలికింది మా అమ్మ, ఆ పునాది రాళ్ళనేసింది మా అమ్మ మీద. అది చిన్నగా ఉన్నప్పుడు వాళ్ళు వీళ్ళు పాడుతుంటే నేను ఇట్లా రాయాలి, మా అమ్మ నాకెంతో చేసింది కదా, మా అమ్మ ఎందుకంటే మేము పేద కుటుంబం నుంచి వచ్చినానక్క నేను. దీనిలో ఒకటి విచిత్రం ఏంటంటే ఎవ్వరు నా లాంటి కష్టాలు పడలే, అయితే మా ఇంట్లో మొత్తం మా కొన్ని అప్పులై మొత్తం ఉన్న జాగ్రత్త భూములు అన్న అమ్ముకున్న తర్వాత రామశివరపూడిలో పేదోడ కూడా అంటే అరే గౌండల చంద్రముడురా అని అంటుండే, గౌండల చంద్రం కొడుకు నేను అన్నట్టు. అయితే ఏంటంటే ఉన్న జాగ్రత్త భూములు అన్న అమ్మిన తర్వాత మా దగ్గర ఏం లేదు, ఏమి లేనప్పుడు ఉన్న కాడికి తింటున్నాం, లేనప్పుడు వాడేటోళ్ళం. ఈ మా వాళ్ళు కూలి పని కూలీనాలు చేసుకుంటే మా అమ్మ తెస్తుంటే అందరికి అయిపోయిన తర్వాత గౌండ్లో ఇంట్లో లచ్చింది పట్టుకుంటుంది కూరాటకుండ అక్కడ, ఆ కూరాటకుండల నుంచి బియ్యం తీసుకొని పుచ్చిపోయిన నూకలు ఉంటాడు అక్క, ఏదో ఐదారు ఏళ్ళ కింద లోపల పోసిపెట్టినాయి కదా అవి తీసుకొని తింటుంటే అప్పుడు మా అమ్మ ఏడ్చింది అన్నట్టు.
అప్పుడు ఒక నేను ఇంత పెద్ద నేను ఒక 10వ తరగతి ఉన్నా 9వ తరగతి ఉన్నా నేను 15 ఏళ్ల వయసులో ఉన్నప్పుడే నాకే నా పేగు ఆహార నాళిక అనేది కొట్టుకుంటుంది ఆకలి కోసం అది అమ్మ చచ్చిపోయిన బిడ్డే ఆహార నాళిక ఎంత కొట్టుకుంటుంది అని చెప్పేసి చిన్న ఐడియా వచ్చి తర్వాత అప్పుడు చిన్నగా ఉన్నప్పుడు రాసింది అక్క అంటే మీరు 10th క్లాస్ చదివేటప్పుడే పాట రాశారా పాట రాశాను ఆకలవుతుందమ్మా ఉగ్గు తినిపించరావమ్మా నిదురొస్తలేదమ్మా మాకు జోల పాడవమ్మా మాయమ్మ వస్తుందని ఏమేమో తెస్తుందని ఉసుకలతోటి ముచ్చటాడినా అయ్యో అడుగుల చప్పుడు వస్తే అమ్మే అనుకుని తప్పటడుగులు వేస్తూ మురిసిపోయినా మాయమ్మ వస్తుందని ఏమేమో తెస్తుందని ఉసుకలతోటి ముచ్చటాడినా అయ్యో అడుగుల చప్పుడు వస్తే అమ్మే అనుకుని తప్పటడుగులు వేస్తూ మురిసిపోయినా పాలిచ్చేయాలా ఏనమ్మా నాకు పాలిచ్చిపోవమ్మా నీరాకకై ఎదురు చూసే పసిగుడ్డును గదనమ్మా ఆకలవుతుందమ్మా ఉగ్గు తినిపించరావమ్మా నిదురొస్తలేదమ్మా నాకు జోల పాడవమ్మా అమ్మ ఒడిలో పాలు తాగే బిడ్డల చూస్తే నా పాల గుండెలు అవిసిపాయేనే అయ్యో అమ్మ ఒడిలో పాలు తాగే బిడ్డల చూస్తే నా పాల గుండెలు అవిసిపాయేనే చేతివేలు నా ఆకలి తీర్చింది చెట్టు కొమ్మలు నాకు నీడనిచ్చాయి తొమ్మిది నెలలు మోసి కన్నవే ఓయమ్మా కన్నులు తెరిచి చూసేలోగా కనబడవేందమ్మా ఆకలవుతుందమ్మా ఉగ్గు తినిపించరావమ్మా నిదురొస్తలేదమ్మా నాకు చూర పాడవమ్మా ఎవరు లేని అనదనని అందరూ అంటున్నారమ్మా ఎవరు లేని అనదనని అందరూ అంటున్నారమ్మా దిక్కులేని పక్షిలాగా ఒక్కడి నీడికి పోదునమ్మా అయితే ఆ బిడ్డ ఏడ్చుకుంటా ఏడ్చుకుంటాడు పక్కన నుంచి ఒక శవం పోతుంటుంది ఎవరు లేని అనాథనని అంటున్నారు నేను దిక్కులేని పక్షిలాగా ఎవరి దగ్గరికి పోయి అడుగులకు పోయి అవ్వ అన్నట్టుంది నా పరిస్థితిలో ఎవరిని అడగాలని చెప్పి నువ్వన్న చెప్పవ మాయమ్మ జాడను ప్రాణము లేక పడి ఉన్న శవమా ఆ శవాన్ని అడుగుతుంటాడు అన్నట్టు పక్కన పోతుంటే నువ్వే మా అమ్మవైతే నీకు కొరివి పెడతానమ్మా నువ్వు కాదంటే నీతో అగ్నిలు ఆహుతవుతా నువ్వు అమ్మ వంట నీకు కొరి పెడతా లేకపోతే నీతోటే అగ్నిలో కలిసిపోతా అని చెప్పి ఆ చితిమంటలో కలిసిపోతా అని చెప్తుంటాడు అక్క అది చిన్న ప్రయత్నంగా దాంతో ఇంత ఇంత ముందుకు వచ్చింది అన్నట్టు పాటలు అంటే ఒక 10th క్లాస్ సమయంలోనే ఇట్లాంటి పాటలు రాశారని అంటే మీరు ఇంకా మంచి మంచి పాటలు బాగా రాయాలని కోరుకుంటున్నాం ప్రజా సమస్యల పైన అంటే అక్క ఆ రోజు తెలంగాణ ఉద్యమమే కావచ్చు ఆదివాసీలు కావచ్చు దళిత బహుజన గిరిజనుల మీద ఈ అగ్ర కులాలు కానీ ఏది కానీ వీళ్ళందరూ దాడి చేస్తున్నప్పుడు ఎన్నో ప్రజా సంఘాలని ఉద్యమించిన ప్రజా సంఘాలతో పాటు మేము కొన్ని కొన్ని కార్యక్రమాలు చేసాం నా వయసుతో నా వయసుకు మించిన కార్యక్రమాలే చేసిన అనిపిస్తుంది ఒక్కొక్కసారి అయితే ఆదివాసీల మీద జార్ఖండ్ రాష్ట్రంలో కానీ మన లక్ష్మీపేట శ్రీకాకుళం లక్ష్మీపేటలు దళితులపై దాడి కానీ ఆంధ్ర ప్రభుత్వం ఉన్నప్పుడు ఎట్లయితే జరిగిందో గీయాలు అదే జరుగుతుంటే పాటలు మురికెత్తుతున్నాయి అన్నట్టు ఇప్పుడు మళ్ళీ మళ్ళీ చిగురించుకొచ్చి వస్తున్నాయి అంటే తెలంగాణ పోరాటంలో మీరు పాటలు పాడారు కానీ ఇప్పుడు వ్యతిరేకంగా పాటలు రాస్తూ పాడుతున్నారని తెలిసింది ఎందుకు అంత వ్యతిరేక భావన మీలో ఎందుకు వచ్చింది ఇప్పుడు ఇప్పుడు బరాబర్ అడిగిన రక్క తెలంగాణ ఉద్యమంలో పాటలు పాడినప్పుడు తెలంగాణ ఉద్యమం తర్వాత మళ్ళీ ఎందుకు పాడతారు తెలంగాణ కోసం పోరాటం చేసినప్పుడు ఉద్యమం కోసం పాటలు పాడిన వాళ్ళు ఇప్పుడు తెలంగాణ పైనే వ్యతిరేకంగా పాటలు పాడడానికి కారణం ఏంటి వాస్తవికానికి తెలంగాణ రాష్ట్రం కోసం పాటలు పాడింది ఎందుకంటే తెలంగాణ వస్తే మన కొలువులు మనకు వస్తాయి మన పోరాటంలో బతుకులు మారుతాయి సబ్బండ జాతుల బతుకులు మారుతాయి ఇవాళ గొర్రెలు కాసుకుంటే గొర్రెలు కాసుకుంటూ పోతుంటే అలా పోరాటం చదువుకొనికి పోరు అదే గొర్రెలు కాస్తారు అన్నట్టు గొర్రెలు కాసేటోళ్ళ గొర్రెలు గాయమన్నారో ఆ మందలోన గొర్రెలాగా మనల చేసెను కళ్ళు గీసేటోళ్ళ కళ్ళు గీయమన్నారో చాపలెట్టటోళ్ళను గట్ల బతకమన్నారు ఎట్టి చేసేటోళ్ళని ఎట్టి చెయ్యమన్నారు వాళ్ళ చుట్టపల్లనంతా రాష్ట్రం ఏదుమన్నారో గొర్రెలు కాసేటోళ్ళ గొర్రెలు గాయమన్నారో ఆ మందలోన గొర్రెలాగా మనల చేసెను
ఇప్పుడు రాష్ట్రం తెచ్చుకుంది ఎందుకంటే సబ్బండ జాతులన్నీ బాగుపడతాయని ఆంధ్ర వలస వాదుల గుండెల్లో పెనుతుపాకి లాగా ఒక పాటలు రాసి గద్దరన్న ఎంతో మంది పెద్ద పెద్ద కళాకారులతో ఉద్యమాలు చేసి తెలంగాణ రాష్ట్రం తెచ్చుకోరు. ఈ తెచ్చుకున్న రాష్ట్రంలో ఈ ఆడికి ధర్నా చౌక్ పోయి ఇందిరా పార్క్ కాడికి పోయి ధర్నాలు చేయమని చెప్పారు. ఏ రైతు ఆత్మహత్యలు ఉన్నాయని చెప్పారు. అవన్నీ చెప్తే మన రాష్ట్రం వస్తే మన రంధులు మారుతాయి, అందరి బతుకులు మారుతాయి అని చెప్పేసి రాష్ట్రం కోసం పాటలు పడినాం. ఈ తెచ్చుకున్న రాష్ట్రంలో రాబందులు ఒక్కోలే నలుదిక్కుల నలుగురు ఆయి తెలంగాణ ఆగమయ్య అన్నట్టు ఆ రోజు తెలంగాణ ఉద్యమం ఉర్రూత లూగుతున్నప్పుడు ఖమ్మంలో, వరంగల్లో, హైదరాబాద్ నగరంలో, మెదక్లో ఎవడెవడైతే తెలంగాణ ఉద్యమానికి అడుగడుగున అడ్డుపడి కేసీఆర్ కబడతార్ నిన్ను నాలుగు రూముల నాలుగు గోడల మధ్యలో నాలుగో నంబర్ ఫ్యాన్ వేసి పెడితే ఆ గోడ కీ గోడ కొట్టుకొని కొట్టుకొని వస్తామని చెప్పిండో గాయన మంత్రిని, అడ్డంగా నడుపుతాన్నామైన మంత్రిని, ఎమ్మెల్యే టికెట్లు, ఖమ్మంకి వస్తే నిన్ను దిమ్మకేసి ఊగులాడి తీస్తాను అని మంత్రిని చేసింది. వాళ్ళ గిసొంటోళ్ళు ఉద్యమకారులు ఉరికొయ్యలెక్కుతుంటే కాయల ఒక ఉద్యమకారుడు మంత్రి సమక్షంలో అగ్గిపెట్టించుకొని ఆత్మహత్య చేసుకుంది యూసుఫ్ అన్న. అట్లాంటి ఉద్యమకారుల గోసెలు ఎన్నో ఉన్నాయి. మేమందరం పాడినాం తెలంగాణ ఉద్యమంలో. మాలాంటి వాడు ఇవాళ తెలంగాణ ఉద్యమంలో పనిచేసిన వాడు వాళ్ళ కంటికి కనిపించడు. ఇవాళ ఎందుకంటే తెలంగాణ ఉద్యమం సంబంధ జాతులన్నీ రైతు సంఘాలు అంటే ఒకవేళ మిమ్మల్ని గుర్తించలేదనా లేకపోతే ఇంతవరకు సాధించుకున్న తెలంగాణలో ప్రజలకు కరెక్ట్ న్యాయం జరగట్లేదని మీరు వ్యతిరేకంగా రాస్తున్నారు. వాస్తవం మాట్లాడినాక మమ్మల్ని గుర్తించాల్సిన అవసరం లేదు. మేము ఇప్పుడు కాదు, మమ్మల్ని గుర్తించాల్సిన అవసరం ఉంటే తెలంగాణ ఉద్యమంలో మేము పాటలు పాడేవాళ్ళం కాదు. మాది ఏంటంటే మా కడుపు గోస. మేము ఒక పేదింటి నుంచి వచ్చిన వాళ్ళం. మా చుట్టుపక్కల మొత్తం మా రామసాగర్ ఊర్లో మొత్తం పేదోళ్ళే ఉంటారు. మంచి మంచి మేధావులు ఉంటారు మన తెలంగాణలో. ఇలా మేధావులను కుక్కలు అంటారు. తెలంగాణ ఉద్యమ ద్రోహులనేమో సింహాలు అంటున్నాయన. వాస్తవానికి తెలంగాణ రాష్ట్రం వచ్చినాక ఎవరి పాటలు ఉండే అనుకున్నాం. అక్కడ కళాకారులకు పని ఉండదు అనుకున్నాం. ఇక కళాకారులు ఉండదు అనుకుంటే ఆయన ఒకటి సాంస్కృతిక సారథి గడికోట పెట్టి గడికోటలు ఇవాళ సాంస్కృతిక సారథి కళాకారులు అని చెప్పేసి త్వరలో భజనలు చేపిస్తుంది. ఇప్పుడు వాస్తవికానికి ఏంటిదంటే తెలంగాణ మీరు అన్నట్టు తెలంగాణ రాష్ట్రం వచ్చినాక ఎందుకు వాడుతుండ్రు అంటున్నారు. తెలంగాణ రాష్ట్రం వచ్చిన తర్వాత మన ఉద్యోగాలు మనకు వస్తాయని చెప్పారు. అంటే వచ్చినాక ఎందుకు పాడుతున్నారు అన్నది కాదు, ఉద్యమం కోసం పోరాటం చేసిన మీరే ఈ రోజు తెలంగాణ కోసము వ్యతిరేకంగా ఎందుకు పాడుతున్నారు? కుల వృత్తులను బాగా మెరుగుపరుస్తున్నారు అన్న ఒక ఆలోచన ఉంది. సో ఏ పని చేసుకున్న వాళ్ళని అదే పని చేసుకోమన్నాడు, స్కూల్ కి వెళ్ళొద్దు అన్నాడు అన్న ఆలోచనలో మీరున్నారు. వాళ్ళని అభివృద్ధి పరచడానికే వాళ్ళకి సాయం చేస్తున్నా అన్న ఆలోచన వాళ్ళది ఉన్నది. సో దీంట్లో ఏంటి మీరు దాని గురించి అంటే ఆలోచన? ఇప్పుడు మాట వేరు పాట వేరు, పాట పదునైనది. ఆ పాట ద్వారా మీరు ప్రజలకు తెలియజేయాలని అనుకుంటున్నారు కాబట్టి అలాంటి ఇప్పుడు వ్యతిరేకమైనటువంటి వాటి గురించి మీరు ఏం పాటలు రాశారు, ప్రజలకు ఏ విధంగా తెలియజేయాలనుకుంటున్నారో దాని గురించి ఒక్క పాట మా ప్రేక్షకుల కోసం. వాస్తవం అక్క మీరు చెప్పింది అలా అభివృద్ధి పథకాలు మన పేదలు మొత్తం కుల వృత్తులన్నీ మెరుగుపడాలని చేస్తున్నారు. ఇది సంతోషించాల్సిన విషయమే. ఇప్పుడు ఈ గొర్రె ఇచ్చిండు, ఈ పోర గొర్రె పట్టినే పోతుండు, మరి చదువుకున్న పోరడు గొర్రెలేం కూడా పోవద్దు అని అంటే మన కొలువులు చెప్పాలి కదా, కొలువులు ఇయ్యాలి కదా. ఆ కొలువులు ఇయ్యలేదని కొట్లాట, ఆ కొట్లు ఆ కొలువుల కోసమే కొట్లాట. ఆ మధ్యలో సీము నెత్తురు ఖరాబైందనే పాట రాసినాం ఫస్ట్. దొర గడిల మీద నా గలాన్ని విప్పింది ఫస్ట్ పాట అది. ఎందుకంటే అప్పుడు ఘాటుగా దొర ఇప్పుడు ఏదో ఉంటుంది చూడండి, తాడిన లాగా ఉంటుంది ఒకటి. ఇప్పుడు వాళ్ళు వాడిన లాంగ్వేజ్ తెలంగాణ వాళ్ళం కాబట్టి మనం యూజ్ చేస్తున్నాం అంతే. దాని మీద ఎన్నో ఫోన్లు వచ్చినాయి బెదిరింపకాల్సి వచ్చింది. సీమునెత్తురు ఖరాబైన సిగ్గు శరం లేనోడా, నిన్ను తరిమి గొడు తమురోరి తాగుబోతోడా. సీమునెత్తురు ఖరాబైన సిగ్గు శరం లేనోడా, నిన్ను తరిమి గొడు తమురోరి తాగుబోతోడా. నిన్ను తరిమి గొడు తమురోరి తాగుబోతోడా. దొరగడి పాలనను కూల్చేస్తాము రోదరో, శివునెత్తురు ఖరాబైన సిగ్గు శరం లేనోడా. నిన్ను తరిమి గొడు తమురోరి తాగుబోతోడా. తెలంగాణ రాష్ట్రం వస్తే రందులన్నీ పోతాయని గలి నుంచి ఢిల్లీ దాకా రణరంగం చేసినము. వేల మంది మా బిడ్డలు బలిదానము చేసుకొని కన్న తల్లిదండ్రులను విడిచి అమరులైనరు. నీ ఒక్కని దీక్షకు రాష్ట్రము రాలేదోరో, నీ ఒక్కని దీక్షకు రాష్ట్రము రాలేదోరో. సకల జనులు సమ్మె చేసేటి నీ దద్దరిల్లెరో. సీమునెత్తురు ఖరాబైన సిగ్గు శరం లేనోడా,
నిను తరిమి గొడుతము రోరి తాగువో తోడా. తెలంగాణ రాష్ట్రానికి దళితుడే సీఎం అంటే దళిత బహుజనులం మురిసిపోయినామయ్యా. ఇంటికొక్క నౌకరంటే ఓటు నీకు గుద్దినము, వెనుకొట్టు పొడుస్తావను కోలేవో కేసీఆర్. ఇచ్చిన మాటలు తప్పే స్వచ్ఛమైన దొరగా, ఇచ్చిన మాటలు తప్పే స్వచ్ఛమైన దొరగా, చెట్టు పేరు చెప్పి కాయలమ్ముకునే గ్యారడి దొర సీమునెత్తురు. తుమ్మల తలసాని కొండా సూరేఖలయ, నీకు గుండు చేయించి తిప్పుతామని చెప్పలేదా? తెలంగాణ ద్రోహులను అందరినీ తీసుకొచ్చి నీ పార్టీలా చేర్చుకొని వాళ్ళ సంఖ నా కూడెలా? దొరగడి పాలన రుచి చూపిస్తున్నావు దొరా, దొరగడి పాలన రుచి చూపిస్తున్నావు దొరా, రజాకారులను మై మరిపిస్తున్నావు రోదరో. ఇక ఇంకోటి మనం తెచ్చుకుంది రైతన్నల కోసం తెలంగాణ. కడుపు గాలి రైతన్నలు ధర్నాలను చేస్తుంటే ఉగ్రవాదులోలే బేడి లేచి జైల పెట్టినవు. కడుపు మాడి రైతన్నలు ధర్నాలను చేస్తుంటే ఉగ్రవాదులోలే జేడి లేచి జైల పెట్టినవు. త్యాగాలు మాయైతే భోగాలు మీయాయే, త్యాగాలు మాయైతే భోగాలు మీయాయే, గరీబోళ్ళ గుడిసెల్లో గడి కోట నిర్మించిన సిమునెతులు ఖరావైన సిగ్గు శరం లేనోడా. నిను తరిమి గొడుతము రోరి తాగువో తోడా. ఇప్పుడు రైతుల కోసం తీసుకొచ్చినారు, రైతులకు లేదు అని అంటున్నారు కదా, మరి 24 గంటల కరెంటు, మిషన్ కాకతీయ చెరువులు అనేసి, రైతు బంధు పథకం అనేసి ఇప్పుడు ఎన్నో కార్యక్రమాలు చేస్తున్నారు, మరి ఆ దానిపైన మీరు అస్సలు విషయానికి వచ్చారక్క. నేను మాట్లాడదాం అనుకుంటున్నాను. మిషన్ కాకతీయ, మిషన్ భగీరథ, అది అంటే 24 గంటల కరెంటు ఇంతకు ముందు లేదు కాబట్టి రైతు ఆత్మహత్యలను తగ్గించాలి, నీళ్లతో మనం రైతులకు కరెక్ట్ న్యాయం చేయాలి అని, పంటకు మరి పెట్టుబడి లేదు అని చెప్పి ఇప్పుడు రైతు బంధు పథకం కింద ఇప్పుడు కొన్ని చేస్తున్నారు. అంటే తెలంగాణలో ఉన్నటువంటి అంతవరకు సాధించకపోయినా కొంతమేరకు చేస్తున్నారనే ప్రజల ఉద్దేశం, దాన్ని బట్టి మీ ఉద్దేశం ప్రకారం ఏంటి? మా ఉద్దేశం ఏంటి, ప్రజల ఉద్దేశం చెప్పడమే మేము కళాకారులం. అది మిషన్ కాకతీయ, ఇట్ ఈస్ నాట్ ఏ మిషన్ కాకతీయ, ఇట్ ఈస్ కమిషన్ కాకతీయ, ఇట్ ఈస్ మిషన్ భగీరథ నాట్. ఇది ఏంటిదంటే, ఇది మిషన్ కాకతీయ, మిషన్ భగీరథ కమిషన్ల కాకతీయ, కేటీఆర్ కమిషన్ల కాకతీయ. ఇది ఇవాళ ఏంటిదంటే, కమిషన్ల పేరిట కోటెకరాలకు నీళ్ళు ఇస్తామని చెప్పేసి కోట్ల కోట్లు దొబ్బి తింటుంది. ఇవాళ రైతు బంధు పథకం అని చెప్పి రక్క మీరు. ఇప్పుడు మీరు కోటెకరాలకు నీటిలు ఇచ్చారు దేవుడికి ఎరక. ఇవాళ మల్లన్న సాగర్ రైతులను, ఇవాళ ఎర్రవల్లి రైతులను, ఆ మల్లన్న సాగర్ ఆ బాధితులకు ఒక వాళ్ళకు ఉన్నతమైన న్యాయస్థానం. అది వాళ్ళకు గొర్రెకు గొర్రె, బర్రెకు బర్రె, ఇల్లుకు ఇల్లు, వాళ్ళ ఆస్తిని అస్తిత్వాన్ని మొత్తం వదులుకొని బయటకు వస్తున్నప్పుడు వాళ్ళను లాఠీలతో బెదిరిస్తూ, వాళ్ళ వాళ్ళ చేసే దీక్షలను భంగపరుస్తూ, వాళ్ళ మీద లాఠీ ఛార్జీలు చేస్తూ, ఇప్పుడు మన ఇంట్లో ఒక కూరకుండు ఎత్తుకోబోతుంటేనే మన పెద్దలు ఒళ్ళు పెడుతుంటాం కుక్కొచ్చి. అటువంటిది డేగలాగా వాళ్ళ ఆస్తిని అస్తిత్వాన్ని వాళ్ళ సర్వాన్ని మొత్తాన్ని వాళ్ళు హరించుకొని పోతుంటే ఎట్లుంటుంది అది వాళ్ళు. ఇంకోటి మీరు రైతు బంధు అని చెప్పారు అక్క. రైతు బంధు ఏంటిదంటే, ఈ రైతు బంధు అనేది 7 ఎకరాల మీద ఉన్నోడికి 1000 రూపాయల పింఛను రాదు మన తెలంగాణ రాష్ట్రంలో. 7 ఎకరాల జాగున్నోడికి 1000 రూపాయల పింఛను రానప్పుడు 100 ఎకరాలు ఉన్నోడికి రైతు బంధు పథకం ఎట్లా వర్తిస్తుంది? ఇది ఒకటి. మీరు తెలంగాణ ప్రభుత్వం ఇట్లా చేస్తుంది అని చెప్పారు కాబట్టి చెప్తున్నా నేను. అదేవిధంగా ఈ రైతు బంధు పథకం ఇట్లుంది, వ్యతిరేకతను మీరు చెప్తున్నారు కాబట్టి అన్ని వ్యతిరేకత కాకుండా కొన్ని మంచి పనులు కూడా ఉన్నాయి కదా అని గుర్తు చేస్తాను. మంచి పనులు ఇట్లా చెప్తాం, ఆ మంచి పనుల అంతరార్థం ఏంటిది ఇట్లా చెప్తాం అక్క. అయితే ఈ రైతు బంధు పథకం ఇట్లుంది, ఈ రైతు బంధు పథకంలో ఈ 100 ఎకరాలు ఉన్నోనికి ఇచ్చుడు, ఈ 100 ఎకరాలు ఇచ్చిన దాంట్లో ఇప్పుడు కౌలు రైతు ఉండు, 100 ఎకరాలు ఉన్నాడు వాడు పని చేసుకుంటుందా? లేదు, కింద వాడు కౌలు రైతు పని చేసుకుంటాడు. ఆయన ఆయన తినని తిండి లేకుండా పంట పండించడానికి కూలీనాలు వేసుకొని కుటుంబం అంతా పనిచేసి పొద్దుదాకా తెల్లంతాకా అక్కడ పనిచేసి అప్పు తీసుకొచ్చి ఈడ ఈ రైతు బంధు పథకం నుంచి వచ్చిన 20 ఎకరాలు ఉన్నోని దగ్గర ఈయన కౌలు రైతు పనిచేస్తుంటే ఆయన వీటికి పంటకు రసాయనాలు తీసుకొచ్చి, ఎరువులు తీసుకొచ్చి, ఇవన్నీ విత్తనాలు తీసుకొచ్చి పెట్టి ఆ కైకిలోలను పెట్టి ఈయనకి ఇంత మోపైంది. ఈ మోపైనందుకు ఆ పైసలు వస్తాయని రైతు బంధువు అని అంటే కౌలు రైతులందరూ ఎంతో ఆనందపడ్డారు, ఎంతో సంతోషపడ్డాం. మేము ఇట్లా సంతోషపడ్డాం, అరే ఏ ప్రభుత్వం తీసుకురాలేదు, ఇదెంత ఉందో అని అనిపించింది మాకు కూడా. అది వచ్చేసరికి కౌలు రైతులకు ఇయ్యము అని అంటే ఆ కౌలు రైతులు ఆ కౌలు పట్టుకున్న రైతు ఏంటిదంటే వస్తుంది అనే ఆశతో ఉండే.
ఈ 20 ఎకరాలు ఉన్న భూస్వామికి ఆ కౌలు రైతు పైసలు మొత్తం ఇచ్చేసినప్పుడు ఆ కౌలు రైతుకు సంబంధించాల్సిన పైసలు అవి ఆ సంబంధించిన పైసలు ఆయనకి ఇచ్చేసరికి ఇప్పుడు ఈయన ఈ పైసలు ప్రభుత్వం నుంచి వచ్చిన పైసలు ఈ భూస్వామికే పోయినాయి. ఈయన దగ్గర ఈ కౌలు రైతు అంటే ఆయన ఒక సేటు దగ్గర పైసలు తెచ్చుకున్నాడు. గదే దొర దగ్గర ఊర్లలో గదే వాళ్ళ అగ్రకులాల దగ్గర ఈయన తెచ్చుకున్నాడు. ఈయనకు మిత్తి కట్టాలి, ఈ అప్పు కట్టాలి, ఈ వచ్చిన పంట నాశనం అయిపోయింది. ఏ అప్పుడు ఆ రైతు పరిస్థితి ఏందక్క? ఈ రైతు బంధు పథకం అంటే రైతు బంధ, రైతుల పాలిట రా బంధ. మీరు అర్థం చేసుకోవాలి. ఇక ఇంకోటి ఈ రైతుల పథకాలు ఇట్లున్నాయి, మిషన్ కాకతీయ, కమిషన్ల కాకతీయ అయిపోయింది. ఇక కొడుకు అల్లుడు బిడ్డే, ఇక మొన్నోడు వచ్చిండు వాళ్ళ సడకు కొడుకు, వీళ్ళే ఇంట్లో ఐదుగురికి కొడుకులు వచ్చినాయి. మీలాంటి వాళ్ళు ఎంతోమంది చదువుతున్న మేధావులు తెలంగాణ రాష్ట్రంలో, మీలాంటి వాళ్ళ కోసం ఈ తెలంగాణ రాష్ట్రం తెచ్చుకున్నాం. ఇవాళ పది గడుపుల మేస్త్రి పని చేసుకుంటారు ఎంతోమంది బోయింపల్ల అడ్డ మీద పోతే. ఇవాళ అసొంటి వాళ్ళందరి కోసమే మా పాటలు. మా పాటలు ఏంటిదంటే అనగారిపైన అట్టడుగు స్థాయిలో ఉన్నటువంటి, తెలంగాణ వస్తే మా బతుకులన్నీ మారదే అనుకున్నటువంటి నిరుద్యోగ యువకుల కోసం, సబ్బండ జాతులన్నీ కలిసి ఆ రోజు తెలంగాణ సైరన్ మోగించినటువంటి ఈ రైతు సంఘాల కోసం, రైతన్నల కోసం, దళితన్నల కోసం. ఇవాళ దళిత పక్షపాతి, మా దళితులు దళితుల కోసమే సీఎం పనిచేస్తున్నాడని పాలాభిషేకం, నీళ్ళాభిషేకం, ఇంకేదేదో అభిషేకాలు చేస్తున్నారు. కానీ మా దళితన్నలు వాళ్ళ భార్య పిల్లల మీద కత్తి పోట్లతో రక్తాభిషేకాలు చేసుకుంటారు. ఇలా నేరేళ్ళ రైతన్నల గురించి చూసుకుంటే మీరు ఇప్పుడే అన్నారు వాళ్లకు మిషన్ కాకతీయ, మిషన్ భగీరథ అని. అది మిషన్ కాకతీయ, మిషన్ భగీరథ కాదక్క, కమిషన్ కాకతీయ అని. ఎందుకన్నంటే ఇవాళ సిరిసిల్లల నుంచి రోజుకొక్క తెలంగాణ యువకుడు కానీ, తెలంగాణ బిడ్డ కానీ రోజుకొక్కడు లారీ కింద పడి చచ్చిపోతున్నాం. అది ఎప్పటికీ ప్రభుత్వానికి ఆ కంటెంట్ కనిపించట్లేదా? లేకపోతే వాళ్ళ కమిషన్ల కోసమైనా, వాళ్ళ కమిషన్ల ఆడటాని కోసమైనా ఇది ఆపట్లేదా? అదే ఎవడో ఆ లారీ అంటి పెడితే, ఆ లారీ అంటి పెట్టిదని చూడడానికి పోయిన వాళ్ళను నేరేళ్ళ దళితండల మీద దాడి చేసి వాళ్ళని థర్డ్ డిగ్రీ పెట్టి జీవితంలో దేనికి పని రాకుండా చేసినటువంటి ఘనత ఈ టీఆర్ఎస్ ప్రభుత్వం. దీని మీద ధ్వజమెత్తడానికే ఎంతోమంది కవులు, గాయకులు చాలామంది పుట్టుకొస్తున్నారు. ఇంకా మీకు ఇప్పటి నుంచి మళ్ళీ తెలంగాణ ఉద్యమంలో మీ మీడియా మిత్రులకు ఎట్లాంటి పని ఉందో అంతకంటే ఎక్కువ పని ఉంటుంది ఇవాళ. ఎందుకు అని అంటే మీ పాత్ర ఇట్లా క్రియాశీలకం దక్క. ఇవాళ జర్నలిస్టులకు అది ఇస్తాం, ఇది ఇస్తాం, డబల్ బెడ్రూమ్ ఇండ్లు కట్టిస్తాం అని బొంద సత్రాస అన్నీ చెప్పాడు. ఇవాళ ఏం లేదు. నిన్న జర్నలిస్టుల సింహ గర్జన, అది గర్జనలు అనేవి జరుగుతున్నాయి. ఆయన సప్పండ జాతరకు చేసింది ఏంటిది అంటే అన్నం పెట్టినోడికి సున్నం పెట్టుడు, సున్నం పెట్టినోడికి అన్నం పెట్టుడు. గంతే ఉంది ఇలా తెలంగాణలో. నేరేళ్ళ దళితండల మీద పాట రాసినప్పుడు మాకు ఎన్నో బెదిరింపు కాల్సి వస్తుంటాయి. అట్లాంటి తెలంగాణ ఉద్యమంలో ఇలాంటి పాటలు రాశారు. ఇప్పుడు నేరేళ్ళ రైతన్నల మీద, దళితండల మీద, నేరెల్లకట నిన్నరాన్న, నేరెల్లకట నిన్నరా, ఇసుక మాఫియా చేత మస్క బారిపోయిన బతుకుల కథ గన్నరా, నేరెల్లకట నిన్నరాన్న, నేరెల్లకట నిన్నరా, ఇసుక మాఫియా చేత మస్క బారిపోయిన బతుకుల కథ గన్నరా, కూడు చెదిరిపాయ, కూడు చెదిరిపాయ, గుండెలలో కుల్ప మల్లె మిగిలిపాయ, నేరెల్లకట నిన్నరా ఓరన్న, నేరెల్లకట నిన్నరా, ఇసుక మాఫియా చేత ఇసుక మాఫియా చేతులలో ఈ దొరలు వాళ్ళందరి కమాండ్ల వాళ్ళ పొత్తుల పెత్తందారి, ఈ గుత్తేదారుల పొత్తుల, ఇవాళ పాపం అవస్థలు పడుతున్నటువంటి ఈ పేద రైతుల మీద, దళితన్నల మీదనే మా పాటలు అన్నట్టు. ప్రజల సమస్యల గురించి ఎన్నో పాటలు పాడి వాళ్ళు ఉన్నటువంటి, అంటే వాళ్ళు చెప్పాలనుకున్న దాన్ని మీ పాట ద్వారా ప్రజలకు తెలియజేయడం, వాళ్ళలో ఉన్నటువంటి చైతన్యాన్ని తీసుకొస్తున్నారు కదా. ప్రకృతి గురించి మీరు మంచి పాటలు రాశారని విన్నాం. ప్రకృతి గురించి ఒక పాట. ప్రకృతి అంటే మన ప్రకృతిలోనే పుట్టి పెరిగిన వాళ్ళం అక్క. ఇప్పుడు పల్లె, ఆ సంస్కృతి, సాంప్రదాయాలు, ఊర్లు ఎట్లుంటాయి? మా అడవి పేద, విశాలమైన అడవి, విశాలమైన చెరువు మాది. ఇవాళ టీఆర్ఎస్ ప్రభుత్వం వచ్చినాక అంటే ఆ గుండు మొత్తం పోతున్నాయి. పెద్ద అడవి మాది వడ్డేపల్లి, ఆ బూదపురం, వీరపురం అంత పేద అడవి మాది. అడవి మొత్తం పోతుంది. అటువంటి అడవులను కాపాడుకోవడానికి కోసమే చిన్న ప్రయత్నాలుగా మా ఊరిని తలుచుకుంటూ మొన్న రాసినాం. అది పల్లెనికి దండమైన శిలి ఆవిష్కరణ ఇట్లా చేసినాం. అది ఏంటిదంటే మన ఎనకటి సంస్కృతి, మా ఊళ్ళో చేపలు ఎట్లా పట్టేటోళ్ళు, ఆ చేపల కాడ మేము ఎట్లా చూసినాం. మాకు చిన్నప్పుడు చేపలు పట్టడానికి రాదు. అడవి పొద్దుందా బాబు ఎప్పుడు ఇస్తాడో, ఆ మామ ఎప్పుడు ఇస్తాడో చేపలు, ఇంటికి తీసుకుపోయి పులిచేప్పుడు పెట్టుకుందామని చూసి చూసి తీసుకొని పట్టుకొని పెట్టుకున్నాం అన్నట్టు.
పల్లె నీకు దండమే, పల్లె తల్లి నీకు దండమే, నేల నీకు దండమే, నన్ను గన్న తల్లి దండమే. పల్లె నీకు దండమే, పల్లె తల్లి నీకు దండమే, నేల నీకు దండమే, నన్ను గన్న తల్లి దండమే. నాదన్నది నీకు మరువలేకున్నా. పల్లె నీకు దండమే, పల్లె తల్లి నీకు దండమే, నేల నీకు దండమే, నన్ను గన్న తల్లి దండమే. ఎంకటి చెల్ల చాపలు పడితే పొద్దుగుకేదాకా గాడనే కూసుండి గడపొల్ల కిష్టయ్య బావ చాపలిస్తే మురుసుకుంటింటికి నడుచుకుంటొచ్చేది. అవ్వ పులుసు పెడితే అందరం కూసుండి మక్కరొట్టే తోటి మత్తుగా తినేది. పల్లె నీకు దండమే, పల్లె తల్లి నీకు దండమే, నేల నీకు దండమే, నన్ను గన్న తల్లి దండమే. రామశగరూర్లే పీర్ల పండుగంటే చుట్టుముట్టూర్లన్నీ నీ తాళుకొచ్చేవి. బావమరదల్లా కొత్త ప్రేమికుల సూపులు కలిసేవి, మాటలు కలిసేవి. ఆలిమన్నా పాట సేరు సేరు అంజరల్ల కిషనులట్టే మధురము. పల్లె నీకు దండమే, పల్లె తల్లి నీకు దండమే, నేల నీకు దండమే, నన్ను గన్న తల్లి దండమే. మా ఊర్లో పీర్ల పండుగ అంటే చాలా హైలైట్ అక్క. చుట్టుముట్టు 10 ఊర్లు మొత్తం ఎక్కడెక్కడ ఊర్లలో వచ్చి చూసేవాళ్ళు అన్నట్టు. అది మన ఈ ఊర్లలో ఇంకోటి ఏంటిదంటే చిరుతల రామాయణ అన్నమాట. ఈ చుట్టుపక్కల ఎవరు ఆడారు మామూలుగా ఆ చిరుతల రామాయణ అన్నమాట. చిరుతల రామాయణం ఆట ఆడితే ఊరంతా తెల్లారేదాకా కూసుండేది. రాముడు లక్ష్మణుడు సీతమ్మ తల్లి ఆంజనేయుడే వచ్చినట్టు అనిపించు. బుట్ర కాణేశంల విశ్వరాధం జోకు బుడ్డ పోరడుగు ముసలుడు నవ్వేది. పల్లె నీకు దండమే, పల్లె తల్లి నీకు దండమే, నేల నీకు దండమే, నన్ను గన్న తల్లి దండమే. పిల్లిగుండల్లా నరసింహస్వామి సల్లంగా చూసేటి ఎల్లమ్మ తల్లి. కులము మతము తేడ లేకుండా కొలిసి మొక్కే పెద్ద గుట్ట శారుల్లా. ఇత బోధ తెలిపిన పోరాజు వీరాచార్యుల కన్న పుణ్యభూమి రన్న ఎంత సక్కని. పల్లె నీకు దండమే, పల్లె తల్లి నీకు దండమే, నేల నీకు దండమే, నన్ను గన్న తల్లి దండమే. ఇట్లా మా ఊర్లో నా చిన్నప్పుడు జరిగినటువంటి సంఘటనలు, మా ఊర్లో ఎట్లుండే అవి, భాగవతాలు ఎట్లుండే అవి ఇద్దరు గురించి కలిసి పాట కలిసి. సరే అండి, మీరు ఎన్నో గొప్ప గొప్ప పాటలు ఇంకా రాయాలని, ఇలాంటి పాటలు ఇంకెన్నో రాయాలని, ప్రజల గుండెల్లోకి మీ గొంతు, మీ గానం, మీ పేరు వెళ్ళాలని కోరుకుంటూ మనస్ఫూర్తిగా మా స్టూడియోకి వచ్చినందుకు ధన్యవాదాలు. Serenity Model High School. విద్యార్థులకు అమ్మఒడి, సామాన్యులకు అందుబాటులో ఉన్న బడి సెరెనిటీ. మా ప్రత్యేకతలు ప్రతి విద్యార్థి పట్ల వ్యక్తిగత శ్రద్ధ, యాక్టివిటీ బేస్డ్ లెర్నింగ్ అండ్ డిజిటల్ క్లాస్ రూమ్స్. ప్లీజ్ విజిట్ Serenity Model High School, Nakaram. Admissions are in progress. Call 040-271-4689 and 040-271-4869.